చెప్పారు, చెప్తే ఎందుకు ఆగారు? ఇప్పుడు పోర్టు పైన మీరు ఎక్కువ దృష్టి సారిస్తే స్థానికంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు, అక్కడ ఉన్న హమాలీసు వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు ఇటు పక్కన వస్తే ఇబ్బంది కలుగుతుంది అనే సమాచారం అనేక కోణాల నుంచి, అనేక సోర్సెస్ నుంచి ఆయనకు అందుతూనే ఉంది. కానీ కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేచి చూశారు, సమయం సందర్భాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు. సమాచారం అందింది, సమాచారం అందినంత మాత్రాన తొందరపడలేదు, దానిపైన అవగాహన తెచ్చుకొని ఇది వాస్తవం కాదా తెలుసుకుని అప్పుడు రియాక్ట్ అయ్యారు ఆయన. నిర్ధారించాలి ఇంకా. ఓకే, అది మీకు ప్రత్యేకంగా ఉండొచ్చు. వాస్తవం ఏంటంటే చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. ఈ పర్టికులర్ షిప్ స్టెల్లాలో 28 కంపెనీలు బుక్ చేసాయి, 52,200 మెట్రిక్ టన్లు ఈ షిప్ కెపాసిటీ. 28 కంపెనీలు బుక్ చేసాయి ఈ షిప్ని. ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది అయిన తర్వాత పూర్తి వివరాలు మీకు ఇస్తారు. అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టంలో ఏముందంటే, ఆహార ధాన్యాలని మనం సీజ్ చేసినప్పుడు బియాండ్ 6 మంత్స్ ఉంచకూడదు, ఎందుకంటే అంతిమంగా అది ప్రజలకు ఉపయోగపడాల్సిన పదార్థం కాబట్టి. వాటిని మనం వేరే రోజుల్లో దాచిపెడితే మళ్ళీ కుళ్ళిపోతాయి, నిరుపయోగంగా మారుతాయనే ఉద్దేశంతో గౌరవ కోర్టు అట్లా ఆ విధంగా ఆర్డర్స్ ఇచ్చారు. ఎవరైనా సరే, అంటే మేము కూడా ఆక్షన్ చేసేస్తాం, పౌర సరఫరాల శాఖ నుంచి కూడా ఆక్షన్ చేస్తాం సీజ్ చేసిన బియ్యాన్ని. అది రూల్, అది రూల్, అది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో అది రూల్. షూర్ తప్పకుండా, నాకు తెలియదు, నా దృష్టి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, అది చేయాలి, ఎంక్వైరీ చేయాలి, అదే కదా నేను కోరింది. ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ఏ విధంగా 41.12% కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర నుంచి బలవంతంగా లాక్కుని ఆరోబిందో రియాలిటీకి అప్పచెప్పారో దానిపైన సమగ్రమైన విచారణ జరగాలి. ఇది మా పార్టీ డిమాండ్. అంటే నేను చెప్పిన దాంట్లో మీరు ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. గతంలో ఇటువంటి వ్యవస్థ ఎప్పుడు లేదు. ఇప్పుడు గ్రామాల్లో వార్డులో వీళ్ళు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ఏదైతే గవర్నమెంట్ సరఫరా చేస్తుందో బియ్యాన్ని వీళ్ళు సేకరించుకుని ఈ MDU వ్యాన్ల ద్వారా ఒక సెంటర్ పాయింట్ తోలుకుని అక్కడి నుంచి జాతీయ రహదారి పైన గతంలో వీళ్ళు గ్రీన్ ఛానల్గా ఏర్పాటు చేసుకుని ఇష్టానుసారంగా వీళ్ళు ఈ బియ్యాన్ని ఎగుమతి చేశారు. ఈ 5 సంవత్సరాల్లో నేను చెప్పిన లెక్క మీకు, ఈ 5 దాని వచ్చిన తర్వాత మేము మార్పులు చేసాం, మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాం, అదనపు సిబ్బంది పెట్టాం. ఇంత పెద్ద పోర్టుకి కేవలం 20 పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు నడిపారంటే దాని అర్థం మీకు తెలియదు. ఎవరైనా ఊహించగలుగుతారా 48,000 కోట్ల రూపాయల బియ్యం ఎగుమతి కాకినాడ పోర్టు జరిగిందని 3 సంవత్సరాల్లో చెప్పండి. తీస్తాం, ఖచ్చితంగా తీస్తాం. ఆల్రెడీ 41A నోటీసులు సర్వ్ చేసాం, డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేపించి ఖచ్చితంగా అవన్నీ వివరాలు తీస్తాం. పీడిఎస్ రైస్ పైన నిషేధం ఎత్తలేదండి, రా రైస్ పైన ఎత్తేసారు, బ్రోకన్ రైస్ పైన ఎత్తేసారు. ఆ నామెన్క్లేచర్తో వీళ్ళు వాడుతున్నారు,
ఆ విధంగా బిల్లు తయారు చేస్తున్నారు. ఉన్నాయి లోపాలు ఉన్నాయి డెఫినెట్గా, అందుకనే కదా దానిపైన పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు, దానిపైనే ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. అధికార యంత్రాంగం ఇంకా బాగా పనిచేసే విధంగా, మెరుగైన రిజల్ట్స్ వచ్చే విధంగా, ప్రభుత్వ ఆలోచనల మేరకు పనిచేసుకుంటూ క్షేత్రస్థాయిలో వీటిని అరికట్టే విధంగా నిలబడాలి, ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇటువంటి బయటికి తీస్తాం ఇంకా దాని గురించి మాట్లాడాలి. సాధ్యం కాదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? చట్టాలు ఉన్నాయి, అధికారం ఉంది, ఖచ్చితంగా వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలో ఆ విధంగా ప్రొసీజర్ ఫాలో అవుతారు. అనుమానం వచ్చింది కాబట్టి దానిపైన ఇన్స్పెక్ట్ చేసాం, ఇన్స్పెక్షన్లో మాకు ప్రాథమికంగా 640 మెట్రిక్ టన్లు అక్కడ దొరికింది కాబట్టి ఫర్దర్ యాక్షన్ అనేది రాబోయే రోజుల్లో చూస్తారు. చేస్తారు కరెక్ట్గా చూసుకుంటారు. నేను మరొకసారి రీట్రేట్ చేస్తున్నా, ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన లోతైన ఎంక్వైరీ అవసరం, వివరాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. అధికార యంత్రాంగం ఇంకా అప్రమత్తమై లోతుగా దీని గురించి తెలుసుకొని పనిచేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. సో ఒక పర్టికులర్ వ్యక్తి కాదు, ఏం కాదు. సో డెఫినెట్గా వీ విల్ మేక్ ద ప్రక్షాళన తీసుకొస్తాం. థ్యాంక్స్.